Sri Satisai Chilla, Penigunda TDP MLA Berdiga, Savithamma Chandrababu, Mother Telishlo Practin Charo, Penigunda Antene, TDP Antene Penigunda, Epudi Enikal Jarigina, Ekad TDP Genda Egralse, Gata Track Record Chusna, Ivelekal Chipta, Ekad Endivella Pontum de Nicolo, YCP Berdini Gelpinchina Tarvata, Abibruddi Sunim, Sitting MLA Shankar Narayana, Dochuko, Dachko and Chandanga Marande, Ekipudu Maro Book of Jal Avini Tiranini, Penigunda Prajalu Namatledu, Penugunda Abhivruddhi Jaragalante, ikkada TDP tuna sadhyamantuna, TDP abhyarthi Savithammato maa pratindhi, Ramajanilu face to face. TDP Janasena Ummadi Kutamilo Iroz Adineta Matam listu prakashantar modati listu modati listu loguda Penugunda Yavarni prakatinchabothunnar anedi oka utkantakaithe Adineta Sakshiga Edite Savithammani prakatincharu Asalu Kolahalanga kanipistundi Penugundalo Abhyarthi Savithamma garu unnaru Akka Savithamma garu cheppandi Iroju mee Adineta noti nunchi Penugunda Abhyarthiga Savithamma ane word ragane మొత్తం పెనగొండలో గూజ్ బంప్స్ వచ్చాయి. ఎలా చూస్తున్నారు మీ నాన్న రాజకీయము, తర్వాత మీరు ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు, ఎలా ఉంది అసలు? సార్, నిజంగా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఒక బీసీ మహిళను గుర్తించి గతంలో మా నాన్నగారికి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ నాకు అవకాశం ఇవ్వడం అది తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. ఎందుకంటే మహిళలకు పెద్దపీట వేసిన పార్టీ నందమూరు తారక రామారావు గారి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, సాధికారతంగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చాలా అవసరం. అదేవిధంగా నాకు పెనుగొండకు ఇవ్వటం నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారికి పెనుగొండ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. పెనుగొండ అంటేనే టీడీపీ కంచుకోట అంటే చరిత్రే చెప్తుంది. అసలు అభ్యర్థి ఎవరైనా కూడా ఇక్కడ జెండా ఎగరాల్సిందే. అలా క్యాడర్ ఉంది, అలా ఆ బలమైన కాన్సెన్స్ అంటే ఆ రోజు పరిట మీ నాన్న దగ్గర నుంచి పరిటాల రవీంద్ర గారు కానీ ఎవరన్నా కూడా టీడీపీ జెండా రెపరెపలాడుతుంది. ఈరోజు ఒక మంత్రి మీద, ఉషశ్రీ చరణ్ మీద 8000 మెజారిటీతో గెలవబోతున్నారు. ఉషశ్రీ మంత్రి అనే దానికన్నా ఉషశ్రీ గారు కళ్యాణ దుర్గంలో డిపాజిట్లు రావనే కదా ఇక్కడికి వచ్చారు. ఆమె గురించి మేమేం ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే హక్కు ఉంది. ఒక్క అవకాశం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి ఓటు వేసినందుకు మాకు అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విధాలుగా నిర్వీర్యమైపోయింది రాష్ట్రం. అదేవిధంగా పెనుగొండలో కూడా ఎలాగంటే వలస పక్షాలు వస్తున్నారు వైసీపీ పార్టీలో. ఏం వైసీపీ పార్టీలో పనిచేసిన వాళ్ళు లేరా? వైసీపీ పార్టీ నుంచి వలస పక్షాలు రావడం, గతంలో శంకరనారాయణ గారు రావడం, దోచుకోవడం దాచుకోవడం వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉషశ్రీ గారు వచ్చారు. ఎందుకు వచ్చారు? దోచుకుందాం దాచుకుందాం అనే చెప్పే తప్ప ఏం అభివృద్ధి చేశారండి? ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉంది. ఎందుకంటే మేము ఇంటర్నేషనల్ కియా తీసుకొచ్చాం, గొల్లపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చాం, పార్థసారి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆధ్వర్యంలో మా పెనుగొండ నియోజకవర్గం చాలా అభివృద్ధి చేశాం. చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మేము బాగా అభివృద్ధి చేశాం. ఇప్పుడు వీధి లైట్లు పోతే కూడా వీధి లైట్లు మార్చలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వం పరిస్థితి. ప్రజలందరూ గమనిస్తున్నారు, యువకులు ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు యువతకు ఉద్యోగాలు లేక నిజంగా ఏ విధంగా బాధపడుతున్నారంటే ఈరోజు మాకు కియానే లేకపోతే మేము మా నియోజకవర్గం అంతా వలసపోవాలి. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కియా లాంటి సంస్థలు తీసుకొచ్చే విజనరీ లీడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 8840 ఎకరాలు లేపాక్షి హబ్ లో కబ్జా చేశారు. మరి ఏ ఒక్క సంస్థ తీసుకొచ్చాడా? ఒక సిమెంట్ పెళ్ళ తీసుకొచ్చాడా? భూములు కొట్టేయడం, దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలందరికీ తెలుసండి. ముఖ్యంగా మా నియోజకవర్గం ప్రజలకి ఇక్కడున్న శంకరనారాయణ గారు ఏం దోచుకుంటున్నారు అప్పుడే మా మంత్రి వసూలు రాణి గారు చెప్పారు గతంలో. వాళ్ళ నాయకులే చెప్తున్నారు ఆల్రెడీ వసూళ్లు మొదలు పెట్టారు పెనుగొండలో కూడా. కాబట్టి మేము 50,000 మెజార్టీతో గెలవబోతున్నాం. అంటే గతంలో అంటే మీ అధినేత ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ కియా తీసుకొస్తే ఆ బ్రాండ్ అనేది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే శంకరనారాయణ వచ్చిన తర్వాత అనేక దానికి సంబంధించిన పరిశ్రమలన్నీ పారిపోయాయి. అలాంటి కియా బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ని మరోసారి సవితమ్మ మొత్తము ఒక ప్రఖ్యాతులు తీసుకొస్తారా ఎమ్మెల్యే అభ్యర్థి సార్? అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో విజనరీ లీడర్ సార్. ఆయన కియా ఇంటర్నేషనల్ ఈ ప్రాంతానికి రాయలసీమకు వస్తుంది అనుకుని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ ప్రాంతానికి కావాలి, అభివృద్ధి జరగాలి. ఎందుకంటే వాటర్ సోర్స్ తక్కువ, మన రాయలసీమ అభివృద్ధి జరగాలని ఇలాంటివి 14 అనుసంధాన సంస్థలు, కియాకు సంబంధించిన 14 అనుసంధాన సంస్థలు తరలిపోయాయి. ఎందుకంటే జే ట్యాక్స్ డిమాండ్ వల్ల వెళ్ళిపోయినాయి. ఖచ్చితంగా మళ్ళా మేము ఇది ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తాం. అది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సాధ్యం. మా నారా లోకేష్ బాబు గారు ఇటంతా పాదయాత్ర వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకున్నారు. ఖచ్చితంగా మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రజలకు ఏం అవసరమో మాకు బాగా తెలుసు, ఖచ్చితంగా తీరుస్తాం.
ఇంకోటి ఫైనల్గా చెప్పండి, అంటే ఈరోజు సవితమ్మ గారు ప్రకటించిన నేపథ్యంలోనే అవతల అంటే ప్రతి ఒక్కరూ పార్టీలో టికెట్లు ఆశిస్తుంటారు, అంటే ఒక సీనియర్ లీడరు మాజీ ఎమ్మెల్యే బీకే పార్సారథి కూడా అసంతృప్తితో ఉన్నారంట, అలాంటి నాయకులందరినీ సవితమ్మ కలుపుకొని ఎలా వెళ్ళబోతున్నారు? అసంతృప్తిగా ఏం లేరండి, ఆయన సీనియరు, మాకు మా జిల్లా అధ్యక్షుడు, మాకు మాకు లీడర్ ఆయన, మేము ఆయనతో పాటే జర్నీ చేస్తాం. ఖచ్చితంగా పార్సారథి గారు పార్టీకి పనిచేస్తారు, మేమంతా కలుపుకొని మాలో ఏ వర్గాలు లేవు. మేము గతంలో కూడా నేను చెప్పాను, పార్థసారథి గారి కన్నా టికెట్ రావచ్చు, నాకైనా టికెట్ రావచ్చు, ఎవరికి టికెట్ వచ్చినా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఆయన ఖచ్చితంగా జిల్లానంతా గెలిపించే నాయకుడు ఎవరంటే పార్థసారథి గారు. అంటే సవితమ్మ గారి పెనుగొండ అభ్యర్థిగా చెప్తున్నారు, మా దగ్గర వర్గ పోరు ఎక్కడా లేదు, ఓన్లీ మా లక్ష్యం టీడీపీ లక్ష్యం, టీడీపీ ముఖ్య చంద్రబాబు నాయుడు అధినేతని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, ఇక్కడ టీడీపీ జెండా ఎగరాలి, అదే మాకు ఒకటే వర్గం. అయితే సీనియర్ లీడర్ పొలిటీషియన్ మా జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలోనే ఈరోజు నేను గెలవబోతున్నా అనేది కూడా పార్సారథి రెండు ఉంటే మొత్తం 2024లో భారీ మెజార్టీతో గెలుపొందిపోతున్నామని అయితే పెనుగొండ అభ్యర్థి సవితమ్మ చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. విడిచలు జయరామ్తో రామనల్ పెనుగొండ నుంచి మహా న్యూస్.